రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రానికి శని దాపురించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు అన్నారు. గురువారం కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులలో టీడీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులు ఉపాధ్యాయులను ఆయన కోరారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన జగన్ నిరుద్యోగుల పట్ల నిలువున మోసం చేశారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిద్రలేలా సరైన సమయంలో వేతనాలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలాగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముందస్తుగా శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తా చాటాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారు, ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారు, ఈ మూడు వర్గాలు రేపు పట్టభద్రులకి ఓట్లు వేయాలి. ఈ మూడు వర్గాలు చాలా తెలివైన వాళ్ళు, తెలివైన వాళ్లే కాకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైనటువంటి వర్గాలు ఏవైనా ఉన్నాయంటే ఈ మూడు వర్గాలు. ఉపాధ్యాయులు ఉన్నారు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఏదైనా ఒక ప్రభుత్వంలో వారి హక్కుల గురించి పోరాటం చేసేవాళ్ళు, టీఏల గురించి, డిఏల గురించి, పిఆర్సీ గురించి, వారికి న్యాయబద్దంగా రావాల్సినటువంటి హక్కుల గురించి పోరాటం చేసేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం ఉద్యోగస్తులు నెల వచ్చేసరికి జీతాలు ఇవ్వండి అని ఈరోజు ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ వర్గాలు ఓట్లు వేయాలి. అందరం మాట్లాడుకుంటున్నాం, అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ గెలిచేస్తుందని. ఆ ధీమా వద్దు. ఇన్ఛార్జ్లకి, నాయకులందరికీ కోరుతున్నాను, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. వారు ఎంత వ్యతిరేకంతో ఉన్నా మన ధర్మంగా మనం వెళ్లి ప్రతి ఒక్కరికి ఓటు అడగవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పటి